కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తీ. హైదరాబాద్ అనే పేరు వినగానే చార్మార్ గుర్తొస్తుంది, కన్నులను వినగానే కొండారెడ్డి బుద్ధి సెంటర్ గుర్తొస్తుంది, అలాగే మా మదనపల్లి పేరు చెప్పగానే బసినికొండ. సో ఇదైతే ఒక చిహ్నం అని చెప్పచ్చు, ఒక ప్రతీక అని చెప్పచ్చు. ఈ స్ట్రక్చర్ని చూడగానే మనకు ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా ఫస్ట్ వచ్చేది ఇది అనమాట. సో బసినికొండ యొక్క చరిత్ర ఏంటి, బసినికొండ ఎందుకు ఇక్కడ, ఐ మీన్ దీనికి ఎందుకు ఇంత ప్రసిద్ధి గాంచింది అని. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది పైన. ఇక్కడైతే ఏడుకొండల స్వామి లైక్ వెంకటేశ్వర స్వామి వచ్చి ఒక అడుగు మోపారని చెప్పి పైన టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ప్రత్యేకమైంది స్వామి దీనికి యాక్చువల్ చెప్పాలంటే. సో దాని విశేషాలు ఏంటి అండ్ కంప్లీట్ చరిత్ర గురించి మనం అయితే ఒకసారి చూద్దాం. సరే, ఈ బసినికొండ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి? ఈ బసినికొండ వచ్చేసి మనకు చిత్తూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లిలో ఉంది బసినికొండ. డిఎస్పి బంగ్లా పక్కన ఒక రోడ్ అయితే ఉంటుంది బసినికొండకు వెళ్ళడానికి. ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే అందరూ విజిట్ చేయండి, ఈ గుడికి సందర్శించి సో దేవుడికి మీకు కావాల్సిన లైక్ కోరికలను అయితే కోరుకోండి. గోవింద 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 గోవింద. ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి ఒక డెవలప్మెంట్ సొసైటీ అయితే ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి, మన మెయిన్ మన టెంపుల్కి అయితే పైకి స్టార్ట్ అవుతున్నాం, మెట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మీకు డెవలప్మెంట్ సొసైటీ అయితే కనబడుతుంది, బసినికొండ శ్రీవారి పాదం డెవలప్మెంట్ సొసైటీ. అంటే దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక డెవలప్మెంట్ సొసైటీ కూడా పెట్టారంటే మీకు అర్థం కావాలి దీని ప్రాముఖ్యత ఏంటి అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. అండ్ చాలామంది కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు దీని గురించి, ఈవెన్ కర్ణాటక నుంచి కూడా చాలామంది వస్తుంటారు, వాళ్ళు తెలియదు దీని గురించి గోవికొండకి ఎంతసేపు పార్సెల్స్కి వెళ్తున్నారు. బట్ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అండ్ డెఫినెట్గా అందరూ దీన్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. చూసేద్దాం ఇంకా పైకి వెళ్ళి విశేషాలు ఏంటి అని ఒకసారి అయితే చూద్దాం. ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి ఓవరాల్గా, వెయ్యి మెట్లు ఉన్నాయా తిరుమలలాగే. సో ఇప్పుడైతే మనము 100 మెట్లు దగ్గర అయితే ఉన్నాము, 100 మెట్లు అయితే ఎక్కాము. పైకి టోటల్ 1000 మెట్లు అయితే ఉన్నాయంట. ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి కౌంట్ చేద్దాం, నేను కూడా చిన్నప్పటి నుంచి మేము కౌంట్ చేయలేదు ఎప్పుడు. సో ఒకసారి అయితే చూద్దాం పై వరకు. నెంబరింగ్ కూడా వేస్తారు ఇందాక మీరు చూసినట్టు 100 మెట్టుది, నెక్స్ట్ 1000 మెట్లు ఉన్నాయంట. సో భక్తులు బాగా ఉత్సాహంతో ఎక్కుతున్నారు, చూడాలా. 900 మెట్లు ఉన్నాయి, మాట్లాడే మెట్లు ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా మీరు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న బసినికొండ, బసినికొండ నుంచి మీరు మన టౌన్ అయితే మీరు చూస్తున్నారు వ్యూని, ఎంత పెద్దగా కనపడుతుంది అండ్ వ్యూ కూడా ఎంత బాగుంది, చాలా చక్కగా ఉంది. అంటే ఇది 350 మెట్లు నుంచి అనమాట, ఇంకా 900 మెట్లు ఉన్నాయంటే ఎంత ఎత్తు ఉందో మీరు ఒకసారి అయితే ఊహించుకోండి. చాలా ఎత్తు ఉంది అండ్ టెంపుల్ కూడా చాలామంది దర్శనం చేసుకుంటున్నారు ఈరోజు, ఐ మీన్ లాస్ట్ శనివారం కాబట్టి చాలామంది దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఎవరో భక్తురాలు అయితే మనకు బొట్లు పెడుతున్నారు, కనపడుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్క మెట్కి పెట్టుకుంటూ వెళ్తున్నారట ఇల్లు. సో ఒకసారి అయితే చూడండి, చూడొచ్చు మీరు మెట్లు పెట్టున్నారు, ఎంత భక్తులు అయితే పెడుతున్నారో. ఈయనతో కూడా ఒకసారి అయితే మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మా. అమ్మా నమస్తే అమ్మా, కొద్దిసేపు. మీ పేరమ్మా? చంద్రకళ. చంద్రకళ. సో బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది భక్తులు పెట్టుకుంటూ వెళ్తుంటారా? మామూలుగా కింద ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేసి పై స్టెప్ వరకు కూడా భక్తితో పెడతా వస్తారు. మనం అనుకున్న కోరికలు ఎవరైనా తీరుతాయని ఖచ్చితంగా చేస్తూ వస్తారు. సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 1990 నుంచి వస్తున్నా. 1990 నేను 7th క్లాస్ చదివేటప్పటి నుంచి. 1990 ఆల్మోస్ట్ మేము పుట్టాము. సో అంటే ఈ గుడి గురించి మీకు తెలిసిన విశేషాలు ఏంటి? మామూలుగా వెంకటేశ్వర స్వామి ఏదో స్టోరీ అయితే ఉంది కానీ మర్చిపోయినాను. ఫస్ట్ తిరుమల పోకముందే ఇక్కడికి ఒకసారి వచ్చి ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో పాదం మోపారంట. కానీ వెంకటేశ్వర స్వామి పాదానికి కొండ ఏదో కదిలిందని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ లేకుండా స్వామి మళ్ళీ తిరుమలకి చేరినారని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. అంటే ఇది అనుకూలమైన ప్లేస్ కాదని మళ్ళీ అక్కడ తిరుమలకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారని అని అంటారు. సో మొత్తానికి అయితే కొంతమంది కష్టం మీద అండ్ ఇష్టం మీద టెంపుల్ని అయితే రీచ్ అయిపోయాం. ఇదే లాస్ట్ చివరి మెట్లు అయితే ఇది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా లాస్ట్ చివరి మెట్లు అయితే ఒకసారి చూపించు, టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా టెంపుల్ విశేషాలు ఏంటో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం.
కేశవాయనమః శ్రీ శ్రీనివాసం. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ అయితే దండుతున్నాం. మెయిన్ గర్భగుడి అయితే ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఇదే టెంపుల్ అయితే మీరు చూడవచ్చు. చిన్న టెంపులే బట్ కాకపోతే చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి అయితే లోపల వెళ్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు విగ్రహ ప్రతిష్ట అయితే చేశారు. కానీ దీనికన్నా ముందు ఫస్ట్ ఇక్కడ పాదం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వెంకటేశ్వర స్వామి పాదము. సో ఇప్పుడు ఆ పాదంని మనం ఒకసారి అయితే చూసొద్దాం. ఎందుకంటే ఏ పాదం అయితే ఇక్కడ మోపి ఈ టెంపుల్ అనేది ఇక్కడ ప్రారంభం కావడానికి కారణమైందో ఆ పాదంని ఇప్పుడు మనం మొదటగా చూద్దాము. తర్వాత ఈ విగ్రహ ప్రతిష్ట తర్వాత జరిగింది అనమాట. ఓకే పని పోలేదు. పాదం చూపించు. కొంచెం జూమ్ చేసుకుంటాం. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం. ఇప్పుడైతే పాదం చేశారు కదా మీరు. ఇప్పుడైతే గర్భగుడి చూడొచ్చు. లైక్ మెయిన్ టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ మీకు విగ్రహప్రతిష్టలో లైక్ అలంకరణ కూడా చాలా బాగా చేశారు. శ్రావణ శనివారాలు కాబట్టి ప్రతి శనివారం ఇక్కడైతే పూజలు జరుగుతుంటాయి. ప్రతి శనివారం భక్తుల కింద నుంచి వచ్చి లైక్ ఆల్మోస్ట్ 1200 మెట్లు ఉంటాయి ఇవి. సో వాటిని ఎక్కి దేవుడిని ప్రదర్శించుకొని ఐ మీన్ దర్శించుకొని వాళ్ళ కోరికలు కోరుకుంటుంటారు. సో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. సో మనపల్లిలో ప్రతి ఒక్కరు వచ్చింది ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాము. మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం హరి ఓం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ మహావిష్ణు కొలువైన వైకుంఠ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామియు శ్రీ బసినికొండ క్షేత్రమైన బసినికొండలో వెలిసినారు. అతను తన పాదాలను ఇక్కడ ప్రతిష్ఠాపించారు. అందువలన అతను ఎప్పుడూ ఇక్కడే నిలిచి ఉన్నానని మేము భావిస్తున్నాము. ప్రతి శనివారము ఆయనకు ప్రత్యేకంగా హారతి నైవేద్యాలు అభిషేకాలు జరుగును. కావున భక్తులాదరూ అందరూ వచ్చి తమ సేవను అర్పించును. అంటే మీరు చెప్పండి, అంటే పూజలు ఎలా చేస్తుంటారు మీరు? ఎంతమంది భక్తులు వస్తున్నారు? కరోనా టైం కదా, ఎలా ఉంది? వైకుంఠ ఏకాదశి రోజు మరియు జనవరి 1 నాడు మరియు శ్రావణ మాసంలో 4 శనివారాలు భక్తులు అధికంగా వచ్చి తమ భక్తి చూపించి ప్రార్థన చేసి పోతుంటారు. కావున భక్తాదులందరికీ విజ్ఞప్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవారి పాదాలను దర్శించుకునేదానికి భక్తులందరూ వచ్చి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే అండి, మదనపల్లి మస్తి చాలా నుంచి మేమైతే ప్రతి ఒక్కటి మన మదనపల్లిలోనే కాకుండా వేరే వివిధ ప్రాంతాల్లో పక్కన ఉన్న చుట్టుముట్టు గ్రామాల నుంచి పొంగునూరు మండలము ఈ పక్క తంబళపల్లి నుంచి జనాలు వస్తుంటారు. అందరూ స్వామివారిని దర్శించి తమ కృపాకాక్షలను పొంది పోతున్నారు. ప్రతి ఒక్కరు రావాలని చెప్పండి. ప్రతి పక్క నుంచి వాళ్ళు కానీ లైక్ కన్నడ వాళ్ళు చాలా చెప్పండి. కర్ణాటక రాజ్యమైన కోలార్, ముళబాగిలు, నంగిలి ఈ పక్క నుంచి గ్రామాల ప్రజలు వస్తుంటారు. ముళబాగిలు ఆ పక్క నుంచి వస్తుంటారు. అందరూ వచ్చి స్వామి కృపకు పాత్రలయ్యి స్వామి ఆశీర్వాదాలను తీసుకుంటుంటారు. సో ఇందాక మనం చూసాం కదండి, శ్రీవారి పాదం డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో కమిటీ, సో ఆ కమిటీ మెంబర్సే ఈ టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూసుకుంటారు దగ్గర ఉండి. అండ్ ఆయన ప్రెసిడెంట్, ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్ అయితే మనం ఒకసారి అయితే మాట్లాడదాము. ఆయన ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, అండ్ ఈ టెంపుల్ ఎప్పటి నుంచి ఇలాగే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు, అండ్ ప్రస్తుతానికి ఉన్న ఏవైతే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బి వెంకట సుబ్బారెడ్డి. నేను ఈ గుడి ప్రెసిడెంట్ని. ఇంకా మా పెద్దలు ఉన్నారు, పెద్దలు సుధాకర్ నాయుడు గారు, రెడ్డప్పారావు గారు, శ్రీనివాసులు నాయుడు, కల్చర్ల శ్రీనివాసులు నాయుడు గారు, ఇంకా పెద్ద మంది మదనపల్లిలో ఉన్న పెద్దలు కూడా సహకరిస్తుండడంతో మేము ఈ గుడి ఇంప్రూవ్మెంట్ను చేయగలుగుతున్నాం. చిప్పిలి జగన్నాథ్ రెడ్డి, ఇంకా చాలా మంది నాయకులు, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, అందరూ సహకరిస్తుండడంతో ఈ మెటుకులు 1250 మెటుకులు ఈ పక్క నుంచి వేసాము, ఈ పక్క నుండి 250 మెటుకులు వేసాము. ఈ రోడ్డు కూడా జగన్నాథ్ రెడ్డి క్లీన్ చేశాడు, దానికి సిమెంట్ రోడ్డు కోసము
కొంచెము ప్రయత్నిస్తున్నాము. దాతలు ఎవరైనా వస్తే ఆ పక్క కూడా సిమెంట్ రోడ్ వేస్తేగా గుడి డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. కింద బోర్ కింద బోర్ కూడా వేశాము, పైన గుడి ఇంకా పెద్దది చేయాలని చెప్పేసి కింద బోర్ వేసాము. ఆ బోర్కు పైప్ లైన్ కోసము 35 పైప్ లైన్లు సెట్ అయినాయి. ఒక పైప్ లైన్ వచ్చి 2,100 రూపాయలు. ఇంకా దాతలు ఎవరైనా వచ్చి వాళ్ళ పేర్ల మీద పైప్ లైన్ వేపిస్తే తాగునీళ్ళు పైకి వస్తే గుడి కట్టేదానికి అనుకూలంగా ఉంటుందని అందరూ భక్తాదులందరినీ ప్రార్థిస్తున్నాను. సో అదండి వీళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, లైక్ టీటీడీ వాళ్ళు కానీ లేదంటే గవర్నమెంట్ కానీ వాళ్ళు చేతి మీదుగా తీసుకొని, సో దీన్ని ఇప్పటివరకు వీళ్ళు కమిటీ నుంచి వీళ్ళైతే డ్రాప్ చేసుకుంటూ వచ్చేస్తారు, అలాగే చందాలు కూడా లైక్ జనాల నుంచి కానీ లేక ఎవరైనా రాజకీయంగా ఏమైనా సహాయంతో చేస్తున్నారు కదా. సో వీళ్ళు అదైతే కోరుకుంటున్నారు అది డెవలప్మెంట్ గురించి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. అండ్ దీని చరిత్ర చాలామందికి తెలియాల్సి ఉందండి, ఎందుకంటే చాలామందికి అభిప్రాయాలు ఏదేదో ఉన్నాయన్నమాట. వెంకటేశ్వర స్వామి గురించి తెలుసు, పాదం మోపారా కానీ దాని గురించి మీరు క్లుప్తంగా చెప్పండి. అంటే ఏంటి చరిత్ర, ఏంటి ఈ టెంపుల్ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్? మన శ్రీనివాసుడు వెంకటరామ స్వామి అలవేలు మన పద్మావతమ్మను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాదం పెట్టినాడండి. ఇక్కడ పాదం పెట్టినప్పుడు ఈ కొండ తట్టుకోలేక పాదము కదిలి గుండ్లు కూడా ఈ సైడు ఆ సైడు కొన్ని కదిలినాయి. దాంతో ఆయన మళ్ళా తిరుమలలో పెట్టినాడు 2వ పాదం, ఆడపోయి సెటిల్ అయినాడు. ఇది చరిత్ర. ఇది కృష్ణదేవరాయల కాలంలో ఆయన వచ్చి ఆయన రాజుగా ఉన్నప్పుడు ఇట్లా దీనికి రాజ్యాలకు బయలుదేరిపోయేటప్పుడు వచ్చి ఆయనకు తెలుసుకొని ఆయన ఇది కట్టించిండేదండి. పురాతన ఇది కట్టడం ఇది, అన్ని మొంటి శుద్ధ రాయి తప్పితే సిమెంట్ అనేది లేదు. దీన్ని కృష్ణదేవరాయలు గారు చేశారండి, అది దీని ప్రశస్త అది. సో మన శ్రీకృష్ణదేవరాయలు గారు, సో ఆయన అప్పుడు అప్పట్లో రాజ్యం అనమాట చెప్పాలి, ఆయన కింద పనిచేసే బసన్న మాదన్న అనే ఇద్దరు పాలకులు కూడా ఉండేవాళ్ళు, దాని గురించి ఒకసారి చెప్తారా? దీన్ని బసన్న మాదన్న అని ఇద్దరు దీన్ని పాలేగాళ్ళు ఉండేవారు. ఇక్కడ ఇది చేసుకుంటూ వాళ్ళను చూసుకుంటూ కృష్ణదేవరాయలు గారు వచ్చి ఆయన పేరు మీద బసన్న అనే పేరు మీద బసినికొండ అనేసి నిర్మించేసి ఆయన పేరు ఉండేటట్టుగా ఇక్కడ గుడి నిర్మించి భక్తులు ముందు పసకొండ ఉండింది, మళ్ళీ పసిడికొండ అన్నారు, మళ్ళీ బసినికొండగా తయారైంది. ఇది రూపాంతరాలు చెందుతూ పేరు మారుతుంది. ఇప్పుడు బసినికొండ అని పిలుచుకుంటున్నాము. శ్రీవారి పాదం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ముందు ఉత్త పాదం మాత్రమే ఉండింది. మళ్ళీ మా చేతుల మీదుగా కొంతమంది సహాయ సహకారాలతో ఊరు పెద్దలందరూ సహాయ సహకారాలతో విగ్రహాలు ప్రత్యక్ష చేసి ఇక్కడ ప్రతి నిత్యము శనివారాల్లో అభిషేకాలు చేయిస్తూ శనివార శ్రావణ మాసంలో ఈ తిరునాల మాదిరి మేము జరుపుకుంటూ కొండ కింద ఉండే భక్తులందరూ మా పిల్లోళ్ళు అయితే నేను మీకంగా మా వెంకటరామ స్వామి భక్తులందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడ గుడి మెయింటైన్ చేస్తూ మాకు సహకరిస్తున్నారు. అదేండి ఇప్పుడు చెప్పడం ఏంటంటే, లైక్ చెప్పింది మాదన్న బసన్న అనే వాళ్ళు ఇద్దరు కదా, సో ఆయన వచ్చేసి మాదన్న పేరు మీద మదనపల్లి అండ్ బసన్న పేరు కింద బసన్కొండ అని అయితే మార్చారనమాట. అండ్ ఈ టెంపుల్కి లైక్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు సెవెన్ శనివారం ప్రతి సంవత్సరం సెవెన్ శనివారాలు ఉంటాయి, 4 ఉంటాయి, ఇది 4వ శనివారం ఈరోజు. సో చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. అంటే ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా ఎలా వస్తున్నారండి భక్తులు? బస్సులు అయితే బాగా వస్తున్నారు. ఈ మేము శానిటైజర్ కానీ మాస్కులు కానీ ధరించి వచ్చేటట్లే మేము కూడా అందరికీ చెప్తున్నాము. కొంచెం బాగానే ఉందండి, ఏమి ప్రాబ్లం ఏం లేదు. భక్తులు బాగా వస్తున్నారు దేవుణ్ణి దర్శించుకొని అందరూ తృప్తిగా పోతున్నారు. అదండి చివరిగా ఏంటంటే చెప్పడము, ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళకు చాలా మందికి తెలియదు, మానపల్లి విజిట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు డెఫినెట్గా టెంపుల్ అయితే చెప్పారు కదా, ఇందాక ప్రాముఖ్యత టెంపుల్ చరిత్ర అయితే చెప్పారు కదా, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తిరుమలకి, ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పచ్చు. సరే అయితే విజిట్ చేయండి. కన్నడ వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు మానపల్లికి, లైక్ బోయపండకి వస్తుంటారు, ఆశించుకు వస్తుంటారు, కానీ ఈ టెంపుల్ నుంచి తెలియదు. పైన అట్మాస్ఫియర్ కూడా చాలా చల్లగా ఉంటుంది అండ్ టెంపుల్ కూడా ఆహ్లాదకరంగా మనసుకి ఎంతో చాలా బాగుంటుంది అయితే చెప్పచ్చు. అదే థ్యాంక్ యూ. ఇక్కడ మేము ఇక్కడ నుంచి ఇక్కడే పుట్టి పెరిగాము, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము ఈ బసినికొండలోనే. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఇక్కడ చాలా సత్యమైన దేవుడి పాదం. ఇక్కడ మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా, ఇప్పుడు ఈ సంవత్సరం అనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటా ఉంటారు. కాకపోతే చాలా బాగా సత్యం ఉంది, వెంకటరమణ స్వామి పాదం అనేది చాలా మంది చాలా చాలా చోట్ల ఇట్లే ఉన్నది అని అంటా అన్నారు. కాకపోతే ఇక్కడుండే సత్యము ఇక్కడ వచ్చి చూసి వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీరు మన ఛానల్ ద్వారా ఏం కోరుకుంటారు? ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఈ యొక్క గుడిని ఇంప్రూవ్మెంట్ చేయాలని మేమందరూ చాలా ప్రేర్ చేస్తున్నాము. కాకపోతే
లేకపోతే ఇంకా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే ముందరికి వచ్చి ఇది కొండ ప్రాంతంలో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేసి అందరికి కోరుకుంటున్నాము. ఇలా ఇంతకుముందు ఎవరైనా వచ్చి మీకు ఇలా కవరేజ్ చేశారమ్మా, అంటే ఎంసీటీవీ వాళ్ళు ఎవరు వచ్చి మేబీ సరే కానీ ఇంత కంప్లీట్ కవరేజ్ ఎవరైనా చేశారా? ఇంత కంప్లీట్ గా ఎవరు చేయలేదండి, ఫస్ట్ టైం మీరే ఇక్కడికి వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది, మా అక్కడ ముందుకు వచ్చారనేసి. ఖచ్చితంగా, ఎందుకంటే మంది మనం చెప్పుకోవాలి, మెయిన్ అది మా ఇంటెన్షన్. ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు, సో అందరు తెలియాలని మన మదనపల్లి మస్తి యూట్యూబ్ ఛానల్ వారు మన బసినికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేశారు. మన ఛానల్ మంచిగా ఉంది, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఒక గంట కానీ కొట్టండి, మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వస్తుంది. సో గుల్లో గుల్లో గంటే కాదు, మా గంట కూడా కొట్టండి, సో మా గంట కూడా కట్టి సపోర్ట్ చేయండి. అదైతే థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ కూడా చాలా బాగుండాలి. నెక్స్ట్ టైం కూడా మనం విజిట్ చేద్దాం. ఇంకా డెవలప్మెంట్ అయితే ఎవరైతే అది వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వచ్చి ఎవరైనా దాతలు కానీ ఎవరైనా టెంపుల్కి మేము ఏదైనా చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే ఈ కమిటీ మెంబర్స్. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా మేము కాలేజీ ఇస్తాము, మమ్మల్ని అప్రోచ్ అయితే మేము డెఫినెట్గా షేర్ చేస్తాము. మెయిన్ మాకు ఇక్కడ వాటర్తో చాలా ప్రాబ్లంగా ఉంది, మేము నా కింద నుంచి పైకి వెళ్ళిపోరావాలంటే పిల్లలు చాలా అలసిపోతున్నారు, చాలా చాలా వరకు వాటర్ చాలా ప్రాబ్లం ఉంది, మొత్తం అన్నీ నెత్తిని పెట్టుకొని మోసుకొని రావాల్సి వస్తుంది. ఎవరైనా దయచేసి వాటర్ ప్రాబ్లం కొంచెం తీర్చినారంటే భగవంతుడు మీకు తోడైతాడు, మాకు సహాయం అయినట్టు అవుతుంది, గుడికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, దయచేసి వాటర్ ప్రాబ్లం తీర్చండి. ఇక్కడ మీకు వెనకలా కనపడుతుంది, ఇదైతే వైకుంఠ ద్వారం అంటారు, వైకుంఠ ఏకాదశి, ఏదైతే ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ జరుగుతుంది. సో ఆ టైంలో ఈ ద్వారం కూడా ఓపెన్ చేస్తారు, భక్తులు ఈ ద్వారం నుంచి కూడా దేవుడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అనమాట. చాలా మాకు తెలియదు, ఎప్పుడు చూసినా కానీ ఈ ద్వారం నుంచి వెళ్తే చాలా మంచిది అంట అని మీరు చూడొచ్చు. సో గైస్, సో అందరికీ ఏంటంటే ఇక్కడ ఒక కోనేరు ఉంది టెంపుల్ దగ్గర, చాలామందికి అయితే తెలియదు, ఒక పురాతనమైన కోనేరు. నా వెనకాల ఒక బండరాయి కనపడుతుంది, ఒక పెద్ద బండరాయి, చాలా పెద్ద గుండె అయితే కనపడుతుంది ఇక్కడ. సో దీని దగ్గరలో లైక్ కింద, దీని కింద అయితే ఒక కోనేరు అయితే ఉందంట, అక్కడ నీళ్ళు ఎప్పుడు ఊడుతూనే ఉంటాయంట, 20 ఎవ్రీ టైం, వర్షం ఉన్నా లేకపోయినా అక్కడ నీళ్ళు ఊడుతాయంట. వీళ్ళకి మెయిన్ వాటర్ ఫెసిలిటీ అదే అని చెప్పొచ్చు. సో ఈ టెంపుల్లో మెయిన్ నీటి సమస్య అనేది ఉంది, కానీ ఇక్కడ నుంచి కొండ నుంచి కొండరాయిల్లో నుంచి వాళ్ళు నీళ్ళు అయితే తీసుకెళ్ళి టెంపుల్కి తీసుకెళ్తుంటారు, ఎంత బాధలు పడి తెచ్చుకుంటున్నారో అర్థమవుతుంది మీకు. సో ఇక్కడైతే ఒక చిన్న లైక్ చిన్న దానివంటే తూములాగైతే ఉంది మనకి చూస్తుంటే, ఇది కోనేరు కాదంట మెయిన్, కాకపోతే ఇది కోనేరు కాకపోయినా కానీ ఇక్కడ మెయిన్ వాటర్ సోర్స్ ఏదైతే ఉందో ఇదే అంట. పూర్వం నుంచి స్టార్టింగ్ నుంచి ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు నిలువ ఉండేది ఇదే ప్లేస్ అయితే చెప్పొచ్చు. ఈ తూములో నీళ్ళు ఎప్పుడు వర్షం ఉన్నా లేకపోయినా లోపల నీళ్ళు ఊరుతాయంట, ఇదే మెయిన్ సోర్స్ టెంపుల్కి, మెయిన్ దేవునికి అభిషేకం చేసే నీళ్లు కానీ లైక్ మెయిన్ టెంపుల్కి వాడే వాటర్ ఏదైతే ఉందో, నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఇక్కడ నుంచి అయితే వీళ్ళు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఫిల్టర్ చేసుకుని. సో మెయిన్ ఇంకో కోనేరు కూడా పైన ఒకటి ఉంది, అది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. అది తర్వాత వచ్చింది అనమాట, మొదటిగా వచ్చిన అయితే ఇది అనమాట. ఇందాక మనం చూసిన చిన్న కుంట, లైక్ అది చిన్న కుంట కూడా అన్నది, అంత తూము అంటాము. ఆ తూము అనేది మెయిన్ అక్కడ నీళ్ళు ఊరేది అయితే, ఇదైతే కోనేరు వీళ్ళు తయారు చేసుకున్నారు దేవుడి కోసము. అంటే నీళ్ళ సమస్య ఉంది కాబట్టి దేవుడి కోసం ఎప్పుడు నీళ్ళు ఉండాలని చెప్పి వర్షపు నీరు ఇక్కడైతే స్టోర్ అవుతుంటుంది, ప్రతిసారి వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి దీన్ని టెంపుల్ యొక్క అవసరాలకి వాడుకుంటుంటారు. ఇదైతే మీరైతే ఒకసారి చూడొచ్చు, ఇది పెద్దగా అయితే కనపడుతుంది మనకి, కోనేరులాగా అయితే కనపడుతుంది. సో దీన్ని కూడా డెవలప్ చేయాల్సి ఉంది కొద్దిగా, డెవలప్ కావాలంటే చేసుకోవచ్చు, కావాలంటే కొద్దిగా రోడ్డు అది వేసుకొని కోనేరు దగ్గరికి, అంటే టెంపుల్కి దీనికి చాలా దూరం అయితే ఉంది కొద్దిగా, సో ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉంది. సో దానికి కొద్దిగా డెవలప్ చేసుకుంటే బాగుంటుందని మేమైతే కోరుకుంటున్నాం. సో ఇక్కడ భక్తులు అయితే చాలామంది పైకి ఎక్కుతున్నారు ఈ టెంపుల్ లైక్ లాస్ట్ శనివారం కాబట్టి చాలామంది అయితే వచ్చారు. ఒక భక్తుల నుంచి ఒక ఒపీనియన్ అయితే తీసుకుందాం, అండ్ వీళ్ళు ఎప్పటి నుంచి ఈ టెంపుల్కి అయితే వస్తున్నారు, దీని యొక్క చరిత్ర కూడా వాళ్ళకి కొంచెం తెలుసు. సో ఒకసారి అయితే ఆమె గురించి మాట్లాడదాం. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? మీ పేరమ్మా? రెడ్డమ్మ. రెడ్డమ్మ, చెప్పండి అమ్మా, ఈ బసినికొండ గురించి మీకు ఏం తెలుసు, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, అండ్ ఈ స్టెప్స్ అనేవి, అది మెట్లు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి, అంతకుముందు రోడ్ ఎలా ఉంది ఒకసారి చెప్తాను. రోడ్ అయితే రోడ్ లేకుండా ఉన్నింది,
ఈ పసుపు కుంకుమ పెట్టుకుంటా భక్తులంతా ఎక్కబట్టి తలాకు రెండు మెట్లు ఎక్కించి వేసి అందరు భక్తులంతా చేసినారు. కానీ గుళ్ళ పాదాలు ఒకటే ఉన్నాయి, ఏం లేకుండా లైట్లు లేకుండా ఏం లేదు, పాదం ఒకటే, రెండే పాదాలు ఉన్నాయండి. ఆ పాదాలు చేసుకునే దానికి అందరూ వస్తాను. ఇప్పుడు ఇంత ఇంప్రూవ్ అయిందంటే ఆ దేవుని దయ వల్ల బాగా అందరు భక్తులంతా ఎక్కుతారు. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 7 ఏళ్ళ వయసు అప్పుడు నుంచి వస్తాను. సో మీకు 7 సంవత్సరాల నుంచి అయితే వస్తున్నారు శ్రీనివాసులు. సో ఈ టెంపుల్కి, లైక్ బసినికొండ టెంపుల్కి ఎప్పటి నుంచి మీరు వస్తున్నారు అండ్ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలాంటి ఎలా ఉంది? ఈ రోజే అండి ఫస్ట్ రావడం, చాలా హ్యాపీ అండి. అంటే మీకు ఎలా తెలిసింది ఈ టెంపుల్? తెలుసు, ముందు నుండి కూడా తెలుసు. మదనపల్లి నమ్మిది? మదనపల్లి వాయిల్పాడు. మన వాయిల్పాడు వర్క్ చేస్తాను. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పారు వాళ్ళు వెళ్ళండి బాగుంటుంది. సో మీరు ఫ్యామిలీతో సహా వచ్చారా? ఓకే, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది టెంపుల్? చాలా హ్యాపీగా. సో పైన ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? బాగుంది. సో అన్ని ఏర్పాట్లు బాగున్నాయా టెంపుల్ అంతా? మీరు చెప్పండి టెంపుల్ ఎలా ఉంది, మీరు ఎప్పుడైతే వస్తున్నారు, మీరు ఎవరు? మాది మదనపల్లి. ఓకే, సో మదనపల్లి అయితే మీరు చాలాసార్లు వచ్చి ఉంటారు, ఎలా ఉంది టెంపుల్? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది భక్తులకి. ఇంకా సౌకర్యాలు మంచి మంచి నీళ్ళ సౌకర్యం అక్కడక్కడ మంచి సౌకర్యం పెట్టడం వల్ల భక్తులు కూడా కొంచెం ఇంకా బాగా అభిప్రాయం. అంటే పైకి కూడా రవాణా సౌకర్యం ఉంటే కూడా బాగుంటుంది. మీ పేరు? సారిక. సారిక, సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మా చెప్పండి, ఈ టెంపుల్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది, మీకు తెలిసింది ఏంటి అని, ఎప్పటి నుంచి మీరు టెంపుల్కి వస్తున్నారు? అంటే ఇది ఫస్ట్ టైం రావడం టెంపుల్కి. అంటే చాలా రోజు అనుకుంటున్నాను రావాలి రావాలి అని, కానీ నా ఫస్ట్ టైం రావడము. స్టార్టింగ్ 100 ఎక్కి కొద్దికి ఇంకా పడిపోతున్నాం కిందకి, కూర్చొని కూర్చొని ఎక్కాము. కానీ పైకి వెళ్ళగానే ఏమైందంటే మొత్తం రిలీఫ్, అక్కడ మొత్తం వ్యూ చూడగానే హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది దర్శనం, మంచిగా జరిగింది. ఇంకొకటి కొండల దగ్గర అయితే ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా బాగుంది, చాలా సేపు ఎంజాయ్ చేసాము. ఇది 4వ పాదం అని చెప్పి చెప్పారు పెద్దవాళ్ళు. సో ఫుల్ ఎంజాయ్మెంట్ ఈ రోజు మాత్రం. కాళ్ళ నొప్పి అయితే స్టార్టింగ్ ఉండింది, కానీ ఇప్పుడైతే అంత దేవుని చూసాక, అంత ఎక్కాక, కొండల మొత్తం చూసాక మొత్తం పోయింది. చిన్నప్పటి నుంచి ఏం మిస్ అయ్యాం? అర్థమైందా? చాలా అర్థమైంది, ఇది ఎక్స్పీరియన్స్ కదా ఫస్ట్ టైం. కానీ ఇలా ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్స్ జరగాలని కోరుకుంటున్నాను. టెంపుల్ ఎలా ఉందమ్మా? టెంపుల్ మొత్తం చాలా బాగుంది, దర్శనం చాలా మంచిగా జరిగింది. దేవుడిని చూడడానికి అయితే అసలు కళ్ళు రెండు సరిపోలేదు చెప్పడానికి, చాలా అంటే చాలా చాలా బాగున్నాడు దేవుడు కూడా. ఓకే, మీరు చెప్పండి అమ్మా, టెంపుల్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? 30 సంవత్సరాలు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా మన ఊరికి రావాలి, ఈ టెంపుల్ ని విజిట్ చేయాలని చెప్పి మేము చేయడం వీడియో కూడా. సో ఖచ్చితంగా చేసినారు, బాగా కేక్ ఈజీగా ఉంది, బాగుంటుంది. అందరినీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో మా ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదమ్మా, నాకే ఒక ప్రశ్న వేసింది అమ్మాయి. సో నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను మదనపల్లె కాబట్టి, నేను కూడా చిన్నప్పుడు ఒక 2 సార్లు అయితే ఈ టెంపుల్ అయితే వచ్చాను. బట్ ఇప్పటికీ అప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ టెంపుల్లో చాలా ఫెసిలిటీస్ అయితే చూసాం మనము, అండ్ జనాలు కూడా రావడం రద్దీ అయితే పెరిగింది. ఇంకా నీలాంటి వాళ్ళు ఇంకా కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అందరూ రావాలని మేమైతే కోరుకుంటున్నాం. నీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎలా ఉంది కథ, ఎందుకు చూద్దాం సార్? నాకు చాలా బాగా నచ్చింది, నేను ఇప్పటికీ చాలా సార్లు వచ్చాను, ఒక 2 ఇయర్స్ నుండి వస్తున్నాను. సమోసాలు అవైతే కంపల్సరీ, ఎనర్జీ కావాలి కదా తినడానికి.